సో హై నేమ్ సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ రష్యా బాగుంటుందా జార్జియా బాగుంటుందా అడుగుతున్నారండి. సో సార్ రష్యాకి జార్జియాకి ఇండియా బాగుంటుందా శ్రీలంక బాగుంటుందా ఇంకెంతకంటే పెద్ద డిఫరెన్స్ కంపారబుల్ అనేది ఉంటుంది అసలు. సో మీరు మీరు జార్జియా కాదు జార్జియా అవ్వచ్చు వియత్నాం అవ్వచ్చు కిర్గిస్తాన్ అవ్వచ్చు కజకిస్తాన్ ఏ కంట్రీస్తో పోల్చుకున్నా శ్రీలంక కంటే ఎక్కువ ఎకానమీ ఏముండదు ఎక్కువ డెవలప్డ్ ఏం కాదు. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు మీరు కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఎకానమీ వైజ్గా పాపులేషన్ వైజ్గా లేకపోతే వాట్ ఎవర్ మీరు ఏ టర్మ్స్ అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కంపేర్ చేసుకుంటే ఎస్పెషల్లీ జార్జియా చూసుకుంటే జార్జియాకి మీరు రష్యాతో కంపేరబుల్ అనేది ఇండియాకి శ్రీలంకకి లేదా ఇండియాకి బంగ్లాదేశ్కి లేదా ఇండియాకి పాకిస్తాన్కి ఉన్నంత కంపారిజన్ ఉంటుంది. ఎస్పెషల్లీ అసలు వాటి కూడా కాదు శ్రీలంక తీసుకోండి. సో శ్రీలంకతో కంపేర్ చేయండి మీరు పాపులేషన్ వైజ్గా శ్రీలంక కంటే తక్కువే జార్జియా. ఇంకా రష్యాతో అంటే రష్యా పాపులేషన్ హై స్టాండర్డ్ అసలు కాదు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓల్డ్ మెడికల్ కాలేజ్ ఒకప్పుడు శ్రీలంక జార్జియా అనేది రష్యాలో పార్ట్ యుఎస్ఆర్ ఉన్నప్పుడు 1981 బిఫోర్ అది జార్జియా అనేది రష్యాలో పార్ట్. సో మీరు అసలు రష్యాతో పోల్చుకుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఎకానమీ అవ్వచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఏ స్టాండర్డ్స్ తీసుకున్నా అసలు అన్ కంపారబుల్. మీరు బడ్జెట్ మాత్రం కంపేర్ చేయొచ్చు బడ్జెట్ వచ్చరికి రష్యాతో పోల్చుకుంటే జార్జియాలో ఎక్కువ అవుతుంది 30-35 నుంచి 40 లక్షలు అవుతుంది. అక్కడ ఎందుకు సొంత హాస్టల్ సొంత కాలేజ్ ఎందుకు మెయింటైన్ చేస్తారు ఇంకో విషయం కూడా అక్కడ మోస్ట్ అండ్ మోస్ట్ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కొత్త మెడికల్ కాలేజ్ వాళ్ళు సొంతగా వాళ్ళందరూ కాలేజ్ ఎంఎస్ వాళ్ళందరూ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళందరూ కాలేజ్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కాలేజ్ అడాప్ట్ చేసుకుంటారు. అక్కడ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరు ఉండరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జీరో. అయితే మీకు రష్యా తీసుకుంటే 50-60 టైప్స్ ఆఫ్ మీకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి చదువుకునే వాళ్ళు ఉంటారు ఇండియాస్తో పాటు. జార్జియాలో మనోళ్ళు మా సొంతగా మనోళ్ళే మన ఇండియన్సే మన తెలుగు వాళ్ళే అందరూ మనోళ్ళే ఉంటారు అక్కడ చూసుకోండి కాకపోతే ఎవరు ఉండరు. సో నో వన్ అసలు ఇంటర్నేషనల్ స్టూడెంట్సే ఉండరు మన కోసం పెట్టిన కాలేజీలు అవన్నీ కిర్గిస్తాన్ ఒకటి జార్జియా ఒకటి వియత్నాం ఒకటి ఇవన్నీ కొత్త కొత్త కాలేజీలు కొత్త కొత్త మనమే మెస్ మనమే ఫుడ్ ఎప్పుడైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకుని ఇండియన్ మెస్సు లేదా సొంత మెస్సు తెలుగు మెస్ అన్నారంటే వాళ్ళు సొంత కాలేజీ పెట్టి సొంత లెక్చరర్స్ను సొంతగా అన్ని వాళ్ళే చేస్తున్నట్టు. అలాంటి యూనివర్సిటీస్లో మీరు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రేపు నెక్స్ట్ ఎగ్జామినేషన్ యూఎస్ఎంఎల్ యూకే కెనడా క్రాక్ చేయలేదా ఎన్ని క్రాక్ చేయాలంటే హైలీ అసలు మీరు ఊహలో కూడా ఊహించుకోవద్దు అసలు క్రాక్ చేస్తామని నెక్స్ట్ కూడా క్రాక్ చేయాలి నెక్స్ట్ ఇంకా యూఎస్ఎంఎల్ యూకే కంటే హై స్టాండర్డ్స్ ఉంటుంది అసలు ఇంకా మీరు హైలీ ఇంపాసిబుల్ అన్నట్టు అవి క్రాక్ చేయడం. మనం మంచి మెడికల్ కాలేజ్ మంచి కంట్రీ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ ఒక డెవలప్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ సెక్యూరిటీ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఉంటాయి అన్ని డెవలప్డ్ స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి ఒక అండర్డెవలప్ కంట్రీకి వెళ్ళి యూఎస్ఎంఎల్ఏ లాంటి యూకే లాంటి కెనడా లాంటి లేదా నెక్స్ట్ లాంటి క్రాక్ చేయాలంటే ఎలా క్రాక్ చేస్తారు అసలు ముందు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న ఆఫీషియల్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి ముందు ఆ డాక్యుమెంట్ ఉందో లేదో అడగండి ఆ డాక్యుమెంట్ ఉంటే ఆటోమేటిక్గా మీకు 100% సరికి ఒక స్టెప్ వేయచ్చు. తర్వాత ఒకసారికి అది అసలు గవర్నమెంట్ కాలేజీలో కాలేజ్ చెక్ చేయండి అసలు ఆ తర్వాత ఒకసారికి మీరు అసలు ఎంత ఎన్ని బ్యాచెస్ ఎంబీబీఎస్ స్టడీని అడగండి అతని ఎకానమీ అడగండి దాని సెక్యూరిటీ అడగండి వాటి పాపులేషన్ అడగండి. మీకు ఒక విషయం చెప్పండి జార్జియాలో పాపులేషన్ వచ్చేసరికి వెరీ వెరీ లో పాపులేషన్ ఆ పాపులేషన్ మొత్తం మీకు టిబ్లిసి క్యాపిటల్ సిటీలో జార్జియా క్యాపిటల్ సిటీలో 10 లక్షల మంది కూడా ఉండరు ఆల్మోస్ట్ ఒకసారి 100,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది ఏ విధంగా వస్తుంది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏ విధంగా వస్తుంది రేపు నెక్స్ట్ వన్ నెక్స్ట్ అనేది అన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఎలక్ట్రికల్ థింగ్ ఓరియంటెడ్ ఎలా వస్తుంది సబ్జెక్టు. సో ఏదైనా ఒక కాలేజ్ వస్తారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్స్కి ఎంత తక్కువ మంది ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుంటారు. మన వాళ్ళందరూ ఇంతమంది 100-200 వేల మంది వెళ్ళినప్పుడు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తారు అంత ప్రొఫెసర్స్ ఎక్కడి నుంచి వస్తారు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది నెక్స్ట్ ఏ విధంగా క్రాక్ చేస్తారు అసలు మీరు కంపేర్ చేసుకోండి ఒకసారి దాన్ని బట్టి మీరు ఒక క్లారిటీ ఒక డెసిషన్ వచ్చేస్తుంది. వాళ్ళ కంట్రీస్లో ఇప్పుడు తక్కువ మంది పాపులేషన్ ఉంటారు 10 లక్షల మంది పాపులేషన్కి ఎన్ని హాస్పిటల్స్ ఉంటాయి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అదే వాళ్ళ స్టూడెంట్స్కి దానికి సంబంధించి వాటికి సరిపోతుంది. అదే మన ఇండియన్స్ 10,000 మంది 100,000 మంది స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు అసలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఎక్కడ సరిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏ విధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది ఏ విధంగా మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు లేకపోతే ఏ విధంగా మీకు క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది ఏ విధంగా నెక్స్ట్ లేదా యూఎస్ఎంఎల్ఈ స్టెప్ స్టెప్ ఏ విధంగా క్రాక్ చేస్తారు హైలీ ఇంపాసిబుల్. జస్ట్ ఇసరి అడ్వర్టైజ్మెంట్ స్టంట్స్ అంతే మీకు ఏ జీరో నాలెడ్జ్ వస్తుంది రేపు ఇండియాలో నెక్స్ట్ క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే స్టాండర్డ్స్ లేకుండా మీరు ఎలా క్రాక్ చేస్తారు. సో క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్. సో ఒకటి రెండుసారి డెసిషన్ అందుకని ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుని డెవలప్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని ముందు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ చెక్ చేసుకోండి తర్వాత ఒకసారికి ఇవన్నీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకుంటే మాత్రం మీకు 100% ఒకసారికి రేపు నెక్స్ట్ క్రాక్ చేయవచ్చు లేదా ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఏ విధంగా క్రాక్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో మీకు జార్జియా అంటే బ్రహ్మ పదార్థం కాదు శ్రీలంక ఇండియాతో కంపేర్ చేసి శ్రీలంక వెళ్ళడం రష్యాతో కంపేర్ చేసి జార్జియాలో మీరు పాపులేషన్ సార్ చెక్ చేసుకోండి అంత తక్కువ పాపులేషన్ రేపు క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా వస్తుంది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కొత్త మెడికల్ కాలేజీలు మీకు ఓవర్ హాస్ట్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి వీళ్ళు ఎందుకు హాస్టల్ మెయింటైన్ చేస్తారు ఎందుకు ఫుడ్ మెయింటైన్ చేస్తారు ఎందుకు కాలేజీలు మెయింటైన్ చేస్తారు అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ హెవీగా ఉంటుంది
రేపు స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి వెళ్ళారనుకోండి, బయటకు వెళ్ళారనుకోండి, అసలు ఉండలేరు అక్కడ, మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేరు. 20 లక్షల పాపులేషన్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? సో ఒకటి రెండు సార్ జాగ్రత్త చెక్ చేసుకోండి ముందు, అసలు సరే ఇవన్నీ తీసేయండి. అంత తక్కువ పాపులేషన్లో మనకి ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు. అంత ఇప్పుడు 10,000 మందికి ఒక 1,000 మందికి సెటప్ చేసిన హాస్పిటల్లో 10,000 మంది వెళ్తే మీకు ఆ డాక్టర్స్ ఎలా సెటప్ అవుతారు, లేకపోతే క్లినికల్ ఎక్స్పోజర్ ఏ విధంగా వస్తుంది, రేపు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఇవన్నీ ఎలా క్రాక్ చేస్తారు? అదేమన్నా డెవలప్డ్ కంట్రీ అంటే చిన్న కంట్రీ, 20 లక్షల పాపులేషన్ ఉంటే చిన్న కంట్రీ, మన హైదరాబాద్ పాపులేషన్ 1/5 ఆ కంట్రీస్ మనం ఎక్కడ అసలు ఎలా? అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో కంట్రీస్ అసలు ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్, ఇప్పుడు వియత్నాం ఉంది, చిన్న కంట్రీ, కంట్రీ చిన్నది, బట్ కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజ్లు, నిన్న మొన్న పెట్టిన కాలేజ్లు అవన్నీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్, వాటిలో మీరు ఎలాంటి ప్రొఫెసర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలాంటి ఎడ్యుకేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? అందుకని ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఎప్పుడు జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే బడ్జెట్ అనేది రష్యాతో పోల్చుకుంటే ఇట్లా ఎక్కువ 10 లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది. రష్యాలో సరే మీ బడ్జెట్ చాలా చాలా తక్కువ ఉంటుంది, 20 లక్షల నుంచి 30 లక్షలు స్టార్ట్ అవుతుంది. కాబట్టి బెటర్ టు 100% అనేది రష్యా దట్టు మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యి ఒకే ఒక కంట్రీ, ఆ రూల్స్ ఫాలో ఉన్న కంట్రీస్ వెళ్తే మాత్రం అసలు ముందు డిగ్రీ అని వెళ్ళడం అవుతుంది. ఇప్పుడు కాపిన తర్వాత 2-3 ఇయర్స్ లేదా సేమ్ ఫిలిపీన్స్ మాదిరి, ఫిలిపీన్స్ దగ్గర కూడా అంతే, 2-3 సార్ ఎవరైతే ఇప్పుడు ఇచ్చినారు 2023 ఇచ్చినారు డిగ్రీ నాట్ వెళ్ళడం, అదే ఎవరు ఎప్పటి నుంచి ఎఫెక్ట్ ఎప్పటి నుంచి 2021 నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారు వాళ్ళందరూ డిగ్రీస్ నాట్ వెళ్ళడం. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, రెట్రోస్పెక్ట్ ఎఫెక్ట్, ఫస్ట్ తెలుసుకోకుండా వెళ్ళారు అనుకోండి, మీది అంతే. ఇప్పుడు జార్జియాలో స్టూడెంట్స్ ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, 2021 నుంచి ఎవరైతే ఉన్నారు, ఇది రేపేమన్నా రూల్స్ ఫాలో అవ్వట్లేదని ఏదైనా వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చినా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఇంకోటో ఫాలో 2 ఇయర్స్ ఫాలో అవుట్ అయితే వచ్చిందనుకోండి, మొత్తం డిగ్రీస్ అన్ని నెరవేరుతుంది. అది ఏ కంట్రీ అంటే నాట్ ఓన్లీ జార్జ్ అన్ని. అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటే మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. డాక్యుమెంట్ లేకుండా అడ్వైజర్ అనేది జస్ట్ నథింగ్ అండి, అడ్వైజర్ జస్ట్ మీకు టైపింగ్ మాత్రమే, ఆఫీస్లో టైప్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఆ అడ్వైజర్ అని మన ఎన్ఎంసీ గవర్నమెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు వెరిఫై చేయాలంటే రేపు మళ్ళీ వచ్చి మీరు ఎన్ఎంసీ కదా రిజిస్టర్ అవ్వాలి నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి, లేదా ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. అందుకని ఓకేనా, ఫ్యూ డౌట్స్ ఫ్యూని కొరిస్ కొంచెం కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ.